नमस्ते वेलकम टू पीटीवी न्यूज इवाल्टी अपडेट चूद्दाम नंदिगाम मंडल परिधिलोनी उपाधि हामी कार्यालयंलो अनुमतुलु लेकुंडा पेद्द वृक्षालनु तोलगिंचारु पर्यावरणं कापाडाल्सिन अधिकारुलु वृक्षालनु नरकिवेयडं पट्ल प्रजलु आग्रहं व्यक्तं चेस्तुन्नारु वृक्षालनु नरकिवेयडं पट्ल पर्यावरण रक्षण समिति नंदिगाम अध्यक्षुलु रामिरेड्डी श्रीधर अभ्यंतरं तेलिपारु వృక్షాలు నరికివేయడం పట్ల పర్యావరణ రక్షణ సమితి నందిగామ అధ్యక్షులు రామిరెడ్డి శ్రీధర్ అభ్యంతరం తెలిపారు. అనుమతులు లేకుండా వృక్షాలు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఏపీఓ రమాదేవి శ్రీధర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పర్యావరణం కాపాడి మొక్కలు పెంచాల్సిన అధికారులు వృక్షాలు నరికివేయడం హేయమైన చర్య అన్నారు. అనంతరం రమాదేవి మాట్లాడుతూ వృక్షం కుళ్ళిపోవడం వల్ల కొమ్మలు విరిగిపడి చిన్నపిల్లలు గాయపడుతున్నారని అందువల్ల తొలగించడం జరిగిందన్నారు. మేడం గారు ఎవరు కొట్టించారో తెలియదు, ఎవరు పర్మిషన్తో కొట్టించారో తెలియదు. ఎండి గారిని అడిగితే ఎండి గారు నేను పర్మిషన్ ఇవ్వలేదు శ్రీధర్ గారు, కేవలం కొమ్మలు మాత్రమే కొట్టమని నేను పర్మిషన్ చెప్పాను, మిగతా నాకు తెలియదని చెప్పారు. ఆ పెద్ద పెద్ద చెట్లతో పాటు చిన్న చిన్న చెట్లు కూడా అడ్డం రాని చెట్లని అడ్డం వచ్చే చెట్లని మొక్కతో సహా ఐదుగురు మనుషులను పిలిపించి రంపంతో కోపించి కొట్టిస్తున్నారు. అంతకుముందు కూడా అడ్డం వచ్చే చెట్లని అడ్డం రాని చెట్లని ఇది పండ్ల కొట్ల కోసం అని చెప్పి అవసరం లేని చెట్టు కూడా కొట్టి పొరపాటు అయిందని సారీ చెప్పడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు కూడా పొద్దున్నుంచి ఐదుగురు మనుషులు కేతవేలపాడు నుంచి వచ్చి ఇక్కడ అవసరం లేకుండా అవసరం అయితే ఎన్ఎస్పీకి ఆఫీస్ ముందు ఒకటి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ ముందు ఒక్కమ్మ, ఎదురుంగు చెట్లు పర్మిషన్ లేకుండా ఎవరి ఇబ్బంది లేకుండా ఎవరికి అడ్డం వస్తే వాళ్ళు ఈ కరోనా వచ్చి ఇలా వచ్చి ఆక్సిజన్ విలువ మనుషుల విలువ గాలి విలువ తెలిసిన తర్వాత కూడా ఈ రకంగా కొమ్మలు కొట్టడం చాలా చాలా దారుణం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరిలో మానవతా దృక్పథంతో పర్యావరణ ప్రేమికులందరూ కూడా ఈ విషయాన్ని వ్యతిరేకించాలి. ఉదయం తెల్లవారుజాము 5 గంటలకు కానీ సాయంత్రం 5 గంటలకు కానీ ఇక్కడ కానీ ఎన్ఎస్పి కాలనీకి వస్తే అన్ని రకాల పక్షులు కిలకిల్లాడుతూ ఒక కొమ్మల మీద వచ్చి ఉంటాయి. కానీ ఈ ఎంఆర్ఓ గారు కానీ తగ్గ అటవీ శాఖ అధికారులు కానీ వెంటనే దీనిపై చర్య తీసుకొని ఇటువంటి ప్రక్రియ మళ్ళీ ఇంకోటి పొరపాటు చేయకుండా చర్యలు తీసుకోవాలి. లేకపోతే దీన్ని మాత్రం కలెక్టర్ గారికి కూడా అవసరమైతే కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. మరలా ఈ తప్పు ఇంకోటి చేయకుండా మనం దీన్ని కాపాడిన అవసరం మన అందరి మీద ఉంది. మండలానికి సంబంధించిన ఉపాధి హామీ ఏపీఓగా వర్క్ చేస్తున్నానండి. నా పేరు రమాదేవి. ఈరోజు చెట్లను కొట్టించడంలో ఏంటంటే ముఖ్యంగా అక్కడ ఆ చెట్టు బాగా పుచ్చిపోయి ప్రమాదకరంగా ఉండి గాయాలు ఇవన్నీ జరగటం వల్ల ఆ స్థానంలో మళ్ళీ ఒక 10 మొక్కలను తీసుకొచ్చి మళ్ళీ నాటించుదాము, ఈ కొమ్మలన్నీ కూడా క్లియర్ చేయించేసి బిల్డింగ్లో వాటర్ కూడా బాగా స్టాగ్నేట్ అయిపోయి ఎత్తగా కరెంటు షాక్ పట్టడం, అలాగే సిపియులు కంప్యూటర్లో పాడవటం జరుగుతుందండి. దానివల్ల ఈ వృక్షాలనే కొమ్మలన్నీ తీసేపించి మళ్ళీ కొత్త మొక్కలు నాటించుదామనే ఉద్దేశంతో ఈ మొక్కలన్నింటిని కూడా శుభ్రపరచడం జరుగుతుందండి. మెదక్ జిల్లా చిల్పిచెడ్ మండలం చండూరు గ్రామానికి చెందిన దళిత కుటుంబాలు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తమ గ్రామంలోని 2 నెంబర్ సర్వేలోని ప్రభుత్వ భూమిని గ్రామానికి చెందిన పెద్దలు ఎంఆర్ఓ ఆర్ఐలతో కలిసి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ కమలాద్రి మాట్లాడుతూ నిబంధన ప్రకారం ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేయకుండా చూస్తామని, భూ రికార్డులు పరిశీలించి అందరికీ తగు న్యాయం చేస్తామని వెల్లడించారు. ఖడీలు ఎవరు వేస్తుంటే ఇల్లు కట్టుకుందామని అక్పై చేసుకుందామని వస్తుంది కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితులు రానేమో. ఊర్లో అధికారులు ఏమో సమాధానం ఇచ్చి వచ్చి సార్ నేను చేయడానికి వచ్చేవారు వేరే మాట్లాడుతున్నారు సార్. పోయిన సంవత్సరం నుంచి మేము పోరాడితే ఉన్నాయని మేము మెల్లె కట్టుకుంటామని అన్నాం. మాట కూడా ఉన్నాయి కాగితా మేము కూడా అగ్రగణం చేయడం ఆర్ఎస్ఆర్ మేము లేదు చూసి కన్న కష్టం చూసి కడీలు చేస్తే మేము లేదు చూసి డోజర్ తెచ్చి కడీలు అన్ని తీసేసి ఏ అధికారం కొంది చూసిన మేము చెప్పారని చెప్తే మేము తీసేరన్నా వీకేసుకుంటున్నా సారు. మా మీద ఇంత కఠిన చర్య తీసుకుని మీకు న్యాయమైన పద్ధతేనా? ఇన్వ పెడతారు, ఒక బంధుకి ఇండ్లు కడతారు. మేము 10 మంది మీ ఇండ్లు కట్టుకున్నాలని పోతే మా ఇండ్లకు అన్యాయం చేసి మేము చేసిన పనికి ప్రతిసారి అడ్డం తలుపుకుంటాం. మా ఇండ్లను అన్యాయంగా మాకు ఇండ్లు లేకుండా సర్పంచ్ ఉన్నాడు, వార్డ్ మెంబర్లు ఉన్నారు, రాజకీయ నాయకులతోనే ఆ పని అవుతున్నారు. మాకు ఇండ్లకు జాగాలు కావాలి అంతే. ఎవరు కూడా మండలం వస్తారు, పోలీసు వాళ్ళు ఎంబడి వస్తారు, ఇంటికాడు ఉంటే వార్డ్ మెంబర్లతో మస్కురాలతో నడువని నడువని అంటే ఏడదాకా నడవాలి, ఏ పొక్కల వాడి సావాలి. మరి మేము మాకు చెప్పేటోడు ఎవడో వాడు వచ్చింది అనుకుంటారు.
పట్టపగలే మందమర్రి మూడో జోన్ లో దొంగతనం జరిగిన సంఘటన స్థానికంగా కలకలం రేగింది. కేకేఫై గనిలో జనరల్ మజ్దూర్ గాను విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికుడు రాజ్ కుమార్ ఇంట్లో 5 తులాల బంగారం 15,000 రూపాయలు చోరీకి గురయ్యాయి. బీరువాలో ఉన్న బంగారం నగదు అపహరణకు గురైన విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పవర్ పవర్ ముందు డోర్ ఓపెన్ చేసి వెళ్లే వరకు ఎనక డోర్ ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చింది. బీరువా ఓపెన్ చేసి బంగారం పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం ముర్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో పూల అలంకరణతో అంతర్జాతీయ బాలికల దినోత్సవం శుభాకాంక్షలు తెలపడంతో పాటు మహిళల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ విమల మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఆడపిల్ల మహాలక్ష్మి లాంటిదన్నారు. తల్లిదండ్రులు లింగభేదం వివక్ష లేకుండా సమానంగా చూస్తూ మంచి చదువు చదివించి పెంచాలని అప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. ఆడపిల్లల రవాణా అత్యాచారం బాల్య వివాహాలు వరకట్నం నిషేధించాలన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి ఆశా వర్కర్లు గర్భిణీలు పాల్గొన్నారు. ఆడపిల్లనే పుట్టనిద్దాం, ఆడపిల్లనే ఎదగనిద్దాం, ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి, ఆడపిల్ల ఉన్న ఇల్లు కలకాలలాడుతూ ఇంటికి దీపంలా వెలిగిపోతూ ఉంటుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలను ఆక్రమణ ఎత్తుకొని వెళ్ళడం, ఆడపిల్లలను అత్యాచారం చేయడం, చిన్న వయసులోనే పిల్లలు ఎక్కడ దొరుకుతారని ఎదురు చూసే కామందులు చాలామంది ఉన్నారు. మనము అట్లా కాకుండా అర్ధరాత్రి కూడా ఆడపిల్ల ధైర్యంగా నడిచే రోజు రావాలని కోరుకుందాం. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రి నా బిడ్డ కొడుకును భేదభావం చూడకుండా ప్రతి తల్లి తన బిడ్డను కొడుకుతో సమానంగా పెంచాలి. బిడ్డకు కూడా చదువులు చెప్పించి జ్ఞానాన్ని సంపాదించి ఉద్యోగం ఇప్పించి తన కాళ్ళ మీద తానే నిలబడగలగాలి. అలాంటప్పుడే ఆడపిల్ల స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ సామాజికంలో పెరిగినప్పుడే మనకు స్వాతంత్రం నిజంగా వచ్చిందని సంతోషపడాలి. అందువరకు మనం ప్రతి తల్లి కూడా ప్రతి స్త్రీ కూడా తను ఆడపిల్లని మర్చిపోకుండా ఆడపిల్లలను జన్మించినట్లు చూడాలి. అబార్షన్లు చేయవద్దు, అక్రమ రవాణాలకు పాల్పడకుండా నివారించాలి. ఆడపిల్లకు అత్యాచారానికి మనము నిర్బంధించకుండా ముందుకు వెళ్ళి వాళ్లకు చదైన సహాయ సహకారాలను ఇవ్వాలి. ప్రతి సమాజంలో ఆడపిల్ల తనే అంటూ తన పిల్లల్ని సంతోషంగా ఉత్సాహంగా మరి పెంచినాడు. ఈ దేశంలో ఆడపిల్ల అనే మాటే లేకుండా అవుతుంది. ఆడపిల్ల కూడా స్వతంత్రరాలుగా సంతోషంగా ఈ ప్రపంచంలో నిర్భయంగా తిరిగే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 11 అక్టోబర్ అంతర్జాతీయ బాలికల దినోత్సవం మా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మగ్గిడి లక్ష్మి, ఆర్ఆర్ లావణ్య, సాయి, స్వాతి మరియు మన సమాజానికి పెద్ద మెట్టుగా ఉన్నటువంటి సంఘ సభ్యురాలు అమ్మ అందరి ఈ సమాజానికి మన ముందుకు పోదామంటూ ధైర్యంగా మన పాఠశాలకు వచ్చి ఉత్సాహాన్ని ఘనంగా నిర్వహించారు. వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామ చెరువులో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తెగి పెద్ద ఎత్తున చేపలు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న గ్రామ సభ్యులు యాదగిరి నరసింహులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు 100,000 రూపాయల విలువ చేసే చేపలు మృతి చెందినట్లు సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామం మా యొక్క పెద్ద చెరువులో
మొన్ననే కనీసం ఒక 15 రోజుల క్రితమే 150,000 చెప్పులు పోయడం జరిగింది. అకస్మాత్తుగా నిన్న రాత్రి వేళనే నిన్న సాయంత్రము 6 గంటల ప్రాంతంలో ఆ ఎల్టీ లైన్ తెగిపోవడం వల్ల చాలా చెప్పులు ఆ యొక్క విద్యుత్ ఘాతానికి చనిపోవడం జరిగింది. దానివల్ల ఇంకా అప్పటికే ఎవరో అక్కడ చూసి కరెంటు చెర్లబడగానే దానివల్లనే తప్ప ఇంకా మిగతా ఇంకా సభ్యులుగా దిగేదామని ఆలోచనతోటి వాళ్ళు చేపడడానికి వస్తే వాళ్ళు అంతటిలోనే గమనించి వాళ్ళు తెలపడం జరిగింది. కానీ లేకుంటే ఒక 10-15 మంది ఈ యొక్క మత్స్యకారులు కూడా బలైపోదురు. దానికి చాలా దిగ్భ్రాంతి చెందుతున్నాం. ఈ యొక్క కరెంటు లైన్ వల్ల చేప పిల్లలు పెద్ద మొత్తంలో చనిపోయినాయి. కాబట్టి వాళ్ళు చాలా మంది మా దగ్గర పెద్ద చెరువు చాలా ఒక 200 కుటుంబాలు దాని మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి వారికి చాలా గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తారని కోరుకుంటూ అదేవిధంగా ఆ యొక్క లైన్ కరెంటు వాళ్ళు కనుక ఆ యొక్క చెరులకెళ్ళి ఉన్నది దాన్ని గమనించి దాన్ని ఎక్కడైతే ఆ యొక్క ఖరాబ్ ఉన్న లైన్లను సరి చేసినట్టయితేనే బాగుంటుంది. ఒక లైన్తో కాదు రేపు ఇంకా ఫ్యూచర్లో రేపు ఇంకేదైనా వైతే కానీ ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఇదైపోతుంది. కాబట్టి దాన్ని కరెంటు వాళ్ళు వెంటనే స్పందించి ఆ యొక్క లైన్ను క్లియరెన్స్ మంచిగా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కోరుకుంటున్నాను. పెద్దమల్లారెడ్డి గ్రామం మండల్ బిక్నూర్ జిల్లా కామారెడ్డి. మేము మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులము. మా యొక్క చెరువులో మొన్న వదిలినటువంటి ఒక గవర్నమెంట్ పథకం కింద ఇచ్చిన 150,000 పిల్లలు ఇవ్వడం జరిగింది పెద్ద చెరువుకు. దాని పెద్దమల్లారెడ్డి గ్రామం మండల్ బిక్నూర్ జిల్లా కామారెడ్డి. మేము మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులము. మా యొక్క చెరువులో మొన్న వదిలినటువంటి ఒక గవర్నమెంట్ పథకం కింద ఇచ్చిన 150,000 పిల్లలు ఇవ్వడం జరిగింది పెద్ద చెరువుకు. దాన్ని చెరువులో వదలడం జరిగింది. 150,000 పిల్లలను చెరువులో వదలడం జరిగింది. కావున నిన్న జరిగినటువంటి ఎల్టీ లైన్ వైరు కట్ అయ్యి కరెంటు షాక్కు గురైన చేపలు కుర్రమాటలు మొత్తం ఒక 12 క్వింటాల వరకు నష్టం జరిగింది. మొత్తం చేపలు చనిపోవడం జరిగింది. వీటి విలువ దాదాపు 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. కావున మాకు ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ చెరువు మీదనే ఆధారపడి ఒక 200 కుటుంబంలో ఈ చెరువు మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి దయచేసి మాకు వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.